ట్రైలర్ 1.0 బాలయ్య గారు చేశారు. ఎస్, ఫీల్స్ వెరీ నైస్. అండ్ ఈసారి నాకు ఈ సినిమాకి ఎక్కువ నందమూరి గారు బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉన్నట్టుకుంటా. బాలయ్య గారు ట్రైలర్ 1.0కి రావడం, ఇప్పుడు ప్రీ రిలీజ్కి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఆస్కర్స్ తారకన్న రావడం, ఐ థింక్ ఐమ్ బ్లెస్డ్ విత్ వెరీ బిగ్ థింగ్. అసలు ఆస్కర్స్ అయిపోగానే ఇప్పుడు అన్న ఫస్ట్ జనాన్ని ఫేస్ చేసేది కూడా మా ధమ్కి ప్రీ రిలీజ్లోనే. సో గుర్తుపెట్టుకొని మరి అంత బిజీలో కూడా కబుర్ పెట్టారు, అరే వాడి సినిమా ఉంది ప్రీ రిలీజ్కి వెళ్ళాలి, డేట్ కన్ఫర్మ్ చేయింది అది ఇదని. సందీప్ అన్న తారకన్న వాళ్ళ ఫ్రెండ్ టచ్లో ఉండి నిన్న కూడా అన్న మెసేజ్ పెట్టిండు, సీ యూ ఆన్ 17 తర్వాత, థ్యాంక్ యూ ఫర్ విషెస్ అని. సో ఓన్లీ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ ద ఫిల్మ్, ఈవెన్ పోస్ట్ రిలీజ్ ఓన్లీ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఫర్ ద ఫిల్మ్, ఫిల్మ్ వోంట్ డిసప్పాయింట్ యూ. అది ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. అది చాలా పెద్ద ఆన్సర్, దానికి 2.5 అవర్స్ పడుతుంది, అందుకే సినిమా తీసేసారు. మీకు తగులుతుంది సినిమా ఎండింగ్లో ఎందుకు ధమ్కి పెట్టాడు, ఆ ధమ్కి ఆడియన్స్కి తగులుతుంది, సినిమాలో ఎవరెవరికి ధమ్కి ఇస్తున్నారు క్లియర్గా అర్థం, బెదిరిస్తున్నారు. వదిలేస్తే ధమ్కి వచ్చేసి డైరెక్ట్ బెదిరియడం కాదు, బెదిరియకుండా చిన్న జట్కా వేయడాన్ని ధమ్కి అంటారు. సో లేదు మేడం, మనం ఎట్లయిపోతామంటే మనము ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మనం కొన్ని హిందీ పదాలు మంచిగానే వాడుకుంటాం, ఎవరికి ధమ్కి ఇస్తున్నారు అనుకుని. మా హైదరాబాద్లో అయితే నీట్గా అంటూ ఉంటారు, ఎవరికి ధమ్కి ఇస్తున్నారా చక్క మాట్లాడని చెప్పి. నవ్వుకుంటా ఫ్రెండ్స్లో కూడా, అరే నువ్వు ఇక్కడికి వస్తే నేను నీ పని చేస్తుంది ఇది అంటే అప్ప నాకే ధమ్కి ఇస్తున్నావు అంటారు. కాకపోతే యాక్చువల్ ధమ్కి అంటే ఎట్లుంటుంది, అది ఒక్కరికి తగిలితే ఎట్లుంటుంది అన్నది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. నేను అసలు టైటిల్ ఎందుకు పెట్టినా అన్నది కూడా అర్థమవుతుంది.